అందరికీ ముందుగా నమస్కారం అమ్మ. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశము ఇత్వ సంధి. దీన్నే ఇకార సంధి అని కూడా అంటారు. సూత్రమేంది? ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును. ఇత్తునకు సంధుపరమైన ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు ఇత్తు అంటే ఏంది? ఇకారం. ఇత్తు అంటే ఇకారం. ఇకారానికి అచ్చుపరమైనప్పుడు అచ్చులు అంటే ఏంటివి? ఆ నుండి అవు మధ్య ఉండేటువంటివి అచ్చులు కదా. ఇకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి అగును. అది ఏమిది అవుతుంది? ఇకార సంధి లేదా ఇత్వ సంధి అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు చూడండి అమ్మా, ఇత్వ సంధి అంటే ఎలా? ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా, సంధి అనేది మొదటి పదం చివరి అక్షరానికి, రెండవ పదం మొదటి అక్షరానికి సంధి అనేది జరుగుతుంది కదా. మొదటి పదం అంటే ప్లస్ కి ఇటువైపు ఉండేది మొదటి పదం, ప్లస్ కటువైపు ఉండేది రెండవ పదం. ఇక్కడ చూడండి సూత్రం, ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును. ఇది సూత్రం. చూడు, ఇత్తు అనగా ఏంది? ఇకారం. ఇత్తు అనగా ఇకారం. ఇత్తు అనగా ఇకారం. ఇకారము అంటే ఇకారమునకు అంటే ఇకారం తెలుసు కదా, ఈ అనే అచ్చు, దానికి ఆ నుండి ఔ మధ్య వచ్చే అచ్చులు, ఏ అచ్చులైనా. ఇక్కడ అచ్చు అని ఉంది కానీ మనం ఒక అక్షరాన్ని తీసుకుంటాం కాబట్టి అచ్చు అంటున్నా, అర్థమవుతుందా? మనం ఇక్కడ అచ్చులనే అనుకోవచ్చు కానీ అచ్చు ఒక్క అక్షరం తీసుకుంటాం కాబట్టి అచ్చు. అచ్చుపరమైతే ఇత్వ సంధి అగును. అర్థమైందమ్మా? ఇది ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. బాగానంత, బాగాన్ని అనేది మొదటి పదం, అంత అనేది రెండవ పదం. అర్థమవుతుందా? మొదటి పదం అంటే ప్లస్ కిటువైపు ఉండేది మొదటి పదం, రెండవ పదం అంటే ప్లస్ కటువైపు ఉండేది రెండవ పదం. అర్థమైందా? ఏ అక్షరంతో అయితే ఆ పదం అంతమవుతుందో దాన్ని చివరి అక్షరం అంటాం. ఏ అక్షరంతో అయితే ఆ పదం మొదలవుతుందో దాన్ని మొదటి అక్షరం అంటాం. అర్థమవుతుందా? మొదటి పదం చివరి అక్షరానికి, రెండవ పదం మొదటి అక్షరానికి సంధి జరుగుతుంది. ప్లస్ కిటువైపు ఉండేది మొదటి పదం, ప్లస్ కటువైపు ఉండేది రెండవ పదం. అర్థమైందమ్మా? బాగాన్ని, నీ నీ అంటే ఏమి పడుతుంది? ఇకారం వినపడుతుంది కదా. ఈకి ఆ అనే అచ్చుపరమైంది కదా. ఇకారానికి ఆ నుండి అవమరకు మధ్య ఉండేటువంటి అచ్చులు కాబట్టి ఇకారానికి అచ్చుపరమైంది కదా. కాబట్టి ఇదేంది? ఇత్వ సంధి. తర్వాత చూడండి, ఉంటాయని, ఉంటాయి అనేది మొదటి పదం, అని అనేది రెండవ పదం. అర్థమైందా? మొదటి పదంలో చివరి అక్షరం ఈ, రెండవ పదంలో మొదటి అక్షరం ఆ. ఈ అంటే ఏమనబడుతుంది? ఈ ఈ ఇకారం వినబడుతుంది కదా. ఇకారానికి ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇకారానికి అచ్చుపరం అయితే ఏందవుతుంది? ఇత్వ సంధి అవుతుంది. తర్వాత ఉంటాయట, ఉంటాయి అనేది ఒక మొదటి పదం, అట అనేది రెండవ పదం. మొదటి పదంలో చివరి అక్షరం ఈ, రెండవ పదంలో మొదటి అక్షరం ఆ కదా. ఇక్కడ ఈ ఈ ఈ అంటే ఏమని పడుతుంది? ఇకారం వినబడుతుంది కదా. ఇకారానికి ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇత్వ సంధి. అర్థమైందమ్మా? తర్వాత చూడండి, ఏమంతా, ఏమి అనేది మొదటి పదం, అంతా అనేది రెండవ పదం. అర్థమైందా? మొదటి పదంలో చివరి అక్షరం మీ, రెండవ పదంలో మొదటి అక్షరం ఆ. మీ అంటే ఏమని పడుతుంది? మీ 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 ఇకారం వినబడుతుంది కదా. ఇకారానికి ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇత్వ సంధి. చూడండి మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడే కానీ సంధి అనేది మొదటి పదంలో చివరి అక్షరానికి, రెండవ పదంలో మొదటి అక్షరానికి సంధి జరుగుతుంది కదా. ఏ అక్షరంతో అయితే ఆ పదం అంతా అవుతుందో దాన్ని చివరి అక్షరం అవుతుంది. ఏ అక్షరంతో అయితే అది మొదలవుతుందో దాన్ని మొదటి పదం అంట. అర్థమైందా? తర్వాత సంగతి ఏమిటి, సంగతి అనేది మొదటి పదం, ఏమిటి అనేది రెండవ పదం. సంగతి తి తి ఇదే కదా, ఇది మొదటి పదంలో చివరి అక్షరం తి, రెండవ పదంలో మొదటి అక్షరం ఏ. అర్థమైందా? తీ అంటే ఏమని పడుతుంది? తీ 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 ఇకారం వినబడుతుంది కదా. ఇకారానికి ఏ అనే అచ్చుపరమైంది కదా. ఆ నుండి ఔ మధ్య ఉండేటువంటివి అచ్చులు కదా. ఇక్కడ ఇకారానికి ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇదేంది? ఇత్వ సంధి. అర్థమైందమ్మా? తర్వాత చూడు, ఉన్నది, ఉన్నది అనేది మొదటి పదం, అని అనేది రెండవ పదం కదా. మొదటి పదంలో చివరి అక్షరం ది, రెండవ పదంలో మొదటి అక్షరం ఆ. ది 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 అంటే ఏమి వినబడుతుంది? ఇకారం వినబడుతుంది కదా. ఇకారానికి ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇత్వ సంధి. తర్వాత చూడండి, ఇదంతా, ఇది అనేది మొదటి పదం, అంత అనేది రెండవ పదం. మొదటి పదంలో చివరి అక్షరం ది, రెండవ పదంలో మొదటి అక్షరం ఆ. ది ది ది
వి అంటే ఏమని పడుతుంది కారం అని పడుతుంది కదా ఈ కారానికి ఆ అనే అక్షుపరమైంది కాబట్టి ఇది ఇత్వసంధి తర్వాత చూడు పైకెత్తి పైకెత్తి పైకి అనేది మొదటి పదం ఎత్తి అనేది రెండవ పదం ఏ అక్షరంతో అంతమవుతాం మొదటి పదంలో చివరి అక్షరం కి రెండవ పదంలో మొదటి అక్షరం ఏ కీ 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 అంటే ఏమి వినబడుతుంది ఇకారం వినబడతాం ఇకారానికి ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇత్వసంధి అర్థమైందా తర్వాత ఇన్నేళ్ళు ఇన్ని అనేది మొదటి పదం ఏళ్ళు అనేది రెండవ పదం మొదటి పదంలో చివరి అక్షరం ఏంది ని రెండవ పదంలో మొదటి అక్షరం ఏ నీ 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 అంటే ఏమి వినబడుతుంది ఇకారం వినబడుతుంది కదా ఇకారానికి అచ్చుపరమైతే దీన్ని ఏమంటారు ఇత్వసంధి అని అంటారు చెయ్యాలనే చెయ్యాలనే పదం అనే అనేది రెండవ పదం మొదటి పదంలో చివరి అక్షరం లి రెండవ పదంలో మొదటి అక్షరం ఆ మొదటి పదంలో చివరి అక్షరం అంటే ప్లస్కి ఇటు వైపు ఉండేది మొదటి పదం ప్లస్ కట్టు వైపు ఉండేది రెండవ పదం ఏ అక్షరంతో అయితే ఆ పదం అంతమవుతుంది దాన్ని చివరి అక్షరం అంటారు ఏ అక్షరంతో అయితే మొదలవుతుంది దాన్ని మొదటి పదం అంటారు అర్థమైందా మొదటి పదంలో చివరి అక్షరానికి రెండవ పదంలో మొదటి అక్షరానికి సంధి అనేది జరుగుతుంది కదా ఇక్కడ చూడు లీ 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 అంటే ఏమి పడుతుంది ఇకారం వినబడుతుంది ఇకారానికి ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇత్వసంధి నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దన్నమ్మా ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు